అట్లాంటి వాళ్ళు అందరికీ చెప్పేసి ఒక కమిటీ ఏర్పడేసి బీజేపీ వాళ్ళ కమిటీ మీరు కోఆర్డినేట్ చేసుకుని పంచాయతీ ఎన్నికలు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను మొత్తం ప్రచారం చేసి పెడతా అంటే వాళ్ళు మొత్తం సెట్ చేసేవాళ్ళు ఈయన వచ్చి సీఎం సీట్లో కూర్చునేవాడు లేదా కనీసం రేపు సీఎం డిసైడ్ చేసే శక్తి ఈయన చేతికి ఉండేది ఎందుకు వాళ్ళు పిలుస్తారు ప్రతిసారి ఎలక్షన్లు అప్పుడు అట్లాంటప్పుడు మిగతా టైంలో ఆయన సీఎం సినిమాలే చేసుకోమని కానీ ఇండైరెక్ట్ గా కూడా కాదు డైరెక్ట్ గా నేను పవర్ షేరింగ్ అడగను సీఎం పదవి కూడా అడగను మీరు దాని మీద హోప్ పెట్టుకోకండి అని చెప్పేశారా అంతే కదా నోటితోనే చెప్పేశారు కదా మొక్క ఏమని మనకి ఎందుకు ఇస్తారు తెలుగుదేశం వాళ్ళు అయినా సరే బీజేపీ వాళ్ళు అయినా సరే నిజం మరి ఇంతకాలం ఎందుకు చెప్పావు మొక్క అంటే బీజేపీ వాళ్ళు ఎవరా ఒకవేళ నిజంగా ఉంటే ఎప్పుడు ఇస్తారు నువ్వు వాళ్ళతో కమిట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఎందుకు ఇస్తారు ఇక అంటే టీడీపీ ఓకే ఈయన అన్నట్టు 30-30 స్థానాలు కూడా గెలవలేదు ఎలా అడుగుతామని బీజేపీ అదేం పెట్టదు కదా ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఇక ఫస్ట్ అన్నారు వీళ్ళు తిరుపతి తప్పుడు ఎప్పుడైతే వాళ్ళని వెనుకోడు కొడిచాక వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాయకుని చేసిన ఎత్తునెక్కించుకుని చంద్రబాబు వెనకాల తిరుగుతారు వాళ్ళు ఆయన ఏం చెప్తున్నాడు అదే బీజేపీ ఏదో ఈయన ఇంట్లో పని మనుషుల్లాగా రేపు నాడుకు వచ్చి అద్దుడు ఇక్కడికి వస్తే ఇద్దరు అన్నట్టు ఈయనే బీజేపీని శాసించేస్తాడు బీజేపీ మాట్లాడాను కొత్తల గురించి సంప్రదిస్తున్నానని భారతీయ జనతా పార్టీ ఏమన్నా కలిసి వెళ్తే పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ఏమన్నా చెప్పిందా అందుకు ఈయన ఈ డెసిషన్ తీసుకున్నారు అసలు ఇంకా వాళ్ళ ముగ్గురు కలిస్తే ఇంకా పవన్ సీఎం ఎందుకు అవుతాడు